ప్రమాదాల నివారణతో పాటు ప్రాణాలు రక్షించడానికి డ్రంకన్ డ్రైవ్ చేపడుతున్నామని సిరిసిల్ల టౌన్ సీఐ వెంకట నరసయ్య తెలిపారు. రాజన సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే ఆదేశాల మేరకు సిరిసిల్ల టౌన్ సీఐ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి డ్రింకన్ డ్రైవ్తో పాటు ఓపెన్ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని ప్రత్యేక డ్రైవ్ ద్వారా పట్టుకున్నారు. ఈ డ్రైవ్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు మరో 7 గ్రూపులను బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసినందుకు పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం సీఐ వెంకట నరసయ్య మాట్లాడుతూ ప్రజలు ముఖ్యంగా యువత సంక్షేమం కోరుతూ ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపడుతున్నామని అనవసర కార్యక్రమాలు చేపట్టి జీవితాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు.